పృథ్వీని పగబట్టిన గంగవ్వ. ఎందుకు మరి పృథ్వీ అంటే అసలు ఇట్లా ఇట్లా లేచిపోతుంది అనమాట. గంగవ్వ వచ్చిన దగ్గర నుంచి కూడా పృథ్వీ ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వట్లే. గంగవ్వ దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు మాటలు మంచిగా చెప్పడము లేదా గంగవ్వ అని పలకరేయడము ఇలాంటి ఏ రోజు కూడా చేయట్లే. ఎప్పుడన్నా ఏదన్నా మామూలుగా అందరూ ఉంటే ఆడికి పోయి జస్ట్ ఆడ కూర్చుంటుండే తప్పితే ఆ కన్వర్జేషన్లో ఎక్కువగా గంగవ్వతోటి ఉండడం లేదు. అదే పాయింట్ని తీసుకొచ్చి ఇవాళ నామినేట్ అయితే పృథ్వీని చేసింది గంగవ్వ. ఎలా చేసింది గంగవ్వ? చాలా స్ట్రైట్గా రెండు మాటలు చెప్తూ రెండు మాటలు చెప్పేసి కథమే కదా స్టాండ్ దాని మీదనే. ఎలా ఉందంటే చెప్తుంది, పృథ్వీ నేను వచ్చి ఇప్పటికీ 10 రోజులు అవుతుంది, 9 రోజులు 10 రోజులు అయింది, నువ్వు కనీసం ఒక్కసారి కూడా వచ్చి నన్ను పలకరియలే. అందరు వస్తారు, మాట్లాడుతుంటారు, పోతుంటారు, నువ్వు ఎప్పుడు కూడా రాలే, ఎందుకు రావు నువ్వు, ఎందుకు రావట్లేదు అన్నట్టుగైతే మాట్లాడింది. ఈ పాయింట్ మేము చేస్తున్నా. ఇంకొకటి, నువ్వు మొన్న హోటల్ టాస్క్లో సరిగ్గా గేమ్ ఆడలే, అందరు వచ్చి నన్ను పలకరిస్తూ నేను మహారాణిని ఆ హోటల్ టాస్క్లో, కాబట్టి వాళ్ళు వచ్చి అడిగి నాకు డబ్బులు కావాలా ఇలా అని రిక్వెస్ట్ చేస్తూ అందరు వచ్చిపోయారు. నువ్వు ఒక్కసారి వచ్చి నన్ను డబ్బులు అడిగావా, ఏదైనా గంగవ్వ గారు మీకు ఇది చేస్తా అని నన్ను ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసావా, అమౌంట్ ఏమని అడిగావా? అసలు అంటే మీకు అమౌంట్ కావాలి కాబట్టి నువ్వు ఏ రకంగా అయినా మహారాణి వచ్చింది, నువ్వు ఉండేది గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్వి, అట్లాంటిది నువ్వు సెక్యూరిటీ గార్డ్వి కాబట్టి నువ్వు జనరల్ అడిగితే బాగుండేది కాబట్టి అది లేదు. ప్లస్ అదే టాస్క్లో నువ్వు అసలు పర్ఫార్మెన్స్ లేదు, వరస్ట్ పర్ఫార్మెన్స్ అనైతే నీకు ఇచ్చిరు కూడా అది. ఈ రెండు పాయింట్స్ తోటి నేను నామినేట్ చేస్తున్నా అని గంగవ్వ క్లియర్గా చెప్పింది. అప్పుడు పృథ్వీ, అది కాదు అవ్వగారు, నేను మీ అసిస్టెంట్ ఉన్నదిగా మీ మనవరాలు నయనిని అడుగు, ఆమెను అడుగు నేను కరెక్ట్గా గేమ్ ఆడను లేదా అంటే నయని ఏదో చెప్పచ్చు. ఏ నయని అనగా నయని పవర్ని సైలెంట్ అయిపోయి ఇట్లా పెట్టుకుంది ఆ బొమ్మ వచ్చింది. అంటే గంగవ్వ చెప్పిన రెండు పాయింట్స్ పర్ఫెక్ట్గా చెప్పి కథం క్లియర్ పర్ఫెక్ట్గా ఉంది. అది లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే.